ఎప్పటికైనా మనం ఇక్కడికి శ్మశానంలోనికి రావాల్సింది కాబట్టి అందుకే నేను మిమ్మల్ని శ్మశానంలో ముందుగానే తీసుకొచ్చా. నేను వాళ్ళని ఫ్యాన్స్ అంటాను, వాళ్ళు నా అభిమానులు, నా ఫ్రెండ్స్. అయితే చాలా వైట్ కనపడతారు, ఇప్పుడు కొంచెం బ్లాక్ గా ఉన్నారు. ఏంది అంటే తిరిగి తిరిగి అన్నలకి కొద్దిగా బ్లాక్ అయినాయి. నిజంగా మహేష్ బాబు కలరా? ఈ కలర్ ఉన్నాయి. సీరియస్ గానే అమ్మాయి ఎలా ఉన్నా పర్వాలా, నా ఫ్యామిలీని అర్థం చేసుకున్న అమ్మాయి వచ్చేసాలండి. నా ఫ్యామిలీ సేఫ్. అలంకృత కథ ఏంటి? అలంకృత చెప్పాలంటే అమ్మ తర్వాత అమ్మ అందాము. హాయో, అందరికి నమస్కారం. వెల్కమ్ టు సరదా బుల్లోడు నాని. మనతో ఉన్నారు ఆవేశం స్టార్. ఆవేశం స్టార్ అంటే మనందరికి తెలిసింది అనమాట, టిక్ టాక్ లో చాలా చాలా ఫేమస్. హాయ్ అండి, నేను మీ ఆవేశం స్టార్ నరేష్ని. అంటే అమ్మ పనం పోతున్నాను జీవితాన్ని దడాగుతో నన్ను అందరూ అభిమానించి నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ఇంత స్థాయికి నిలబెట్టిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి తెలుసుకుందామని చెప్పి చాలా ఇంటర్వ్యూస్ చేశారు. అంటే ఇలాంటి ఇంటర్వ్యూ మీరు ఎప్పుడైనా చూసారా? ఇది ఏదో కొత్తగా ఉందండి. నేను ఇంటర్వ్యూ అనుకుంటే ఎక్కడైనా ఇంట్లో కానీ ఆఫీస్లో అనుకుంటున్నాను. కొత్తగా డిఫరెంట్గా ఉంది, ఇదేమి ఇంటర్వ్యూ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎప్పటికైనా మనం ఇక్కడికి శ్మశానంలోనికి రావాల్సింది కాబట్టి అందుకే నేను మిమ్మల్ని శ్మశానంలో ముందుగానే తీసుకొచ్చా. వెరీ గుడ్ అండి. మీలాంటి టాటూ బాగా వచ్చింది. ఎవరికి రాదు ఇది రియలిగేట్. ఎప్పుడైనా మనం రావాల్సిన క్రికెట్ తెలుసు, అదే ముందే తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టి వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో నా మాటలు వినిపిస్తున్నారా? అట్లేం లేదు, ఎప్పటికైనా మనం రావాల్సిందే కదా, అందుకనే ముందుగా తీసుకొచ్చిన. కాకపోతే ముందే తీసుకొచ్చి వాళ్ళు భయపడి వెళ్ళిపోతారా నా వాయిస్ కి? మీ వాయిస్కి వెళ్ళిపోతారా? ఎందుకు వెళ్తారు, ఏం వెళ్ళరు? మీ వాయిస్ చూసి ఇంకా చాలా మంది అట్రాక్ట్ అవుతారు. ఎవరబ్బా ఇంత స్వీట్ గా ఉంది వాయిస్? ఆమో చేసావా, ఆమో చేసావా? లేదు, నాది స్వీట్ గా, నీది స్వీట్ గా ఉండే ఈ అమ్మాయి అనుకొని అన్నం లేస్తారు. అబ్బా ఏం లేండి, పడుకున్న వాళ్ళు ఎగిస్తారా? పడుకున్న వాళ్ళు ఎగిస్తారా? చూసారా, చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపేస్తారు. అంటే మీరు గ్రేట్ అసలు, మీ వాయిస్ కి అంత పవర్ ఉంది. ఎక్కడ గేట్ లేవండి? గేట్ గేట్లు ఎందుకు, మొత్తం గోళ్ళు బద్దలు కొట్టేసుకుంటారు. మీ వాయిస్ కే? మీ వాయిస్? నా వాయిస్ కి అంత లేదు, అందుకే మీకు ఆవేశం స్టార్ అని బిరుదు వచ్చింది. ఓకే, డన్. మీకు ఆవేశం అని ఎందుకు బిరుదు వచ్చింది? ఆవేశం అని బిరుదు ఎలా వచ్చింది అంటే ఎమోషన్తో డైలాగులు చెప్పడం ఇలా చేయడం వల్ల ఆవేశం స్టార్ అని పెట్టినండి. నేను వాళ్ళని ఫ్యాన్స్ అంటాను, వాళ్ళు నా అభిమానులు, నా ఫ్రెండ్స్. ఓకే డన్. ఓకే డన్, ఆవేశం అనేది అంటే ఆవేశం అనే ట్యాగ్ లైన్ ఎందుకు గుర్తుగా తీసుకున్నారు? అన్నీ నేను తీసుకోలేదు కదా. ఒకటి నేను తీసుకుంటారు, నేను తీసుకునే వచ్చింది. అది ఫ్రెండ్స్ పెట్టారు, ఆ ఫ్రెండ్స్ పెట్టింది మనం ఫాలో అవ్వాలి కదా. మీరు చిరంజీవి అని ఉన్నారు, పవన్ కళ్యాణ్ సార్ అని ఉన్నారు, లెబసార్ ప్రభాస్ ఉన్నారు, లెబసారు అల్లుఅర్జున్ ఉన్నారు, ఎన్టీఆర్ అని ఉన్నారు. ఇదన్నీ ఎలా వచ్చాయి అంటే వాళ్ళకి ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యాన్స్ పెట్టారు, నాకు ఫ్రెండ్స్ పెట్టారు, ఫ్రెండ్స్ పెట్టారు అని చెప్తారా? ఓకే, వాళ్ళతో పోల్చుకుంటున్నారు. నేను వాళ్ళతో పోల్చుకో, వాళ్ళకి ఎలా వచ్చింది, టిక్ టాక్ లో వచ్చింది అంటున్నా. అలాగ వచ్చింది అంటే గౌరవంగా చెప్పుకోవాలి కదా. నాకు ఒక నింత ఒక డైలాగ్ తో నాకు ఇంత పేరు పెట్టినంటే నిజంగా సంతోషపడాలి కదా. అవును, నేను అన్ని ఇంటర్వ్యూస్ లో చూశాను. మీరు చూసే ఇంటర్వ్యూలో చూస్తే చాలా వైట్ కనపడతారు, ఇప్పుడు కొంచెం బ్లాక్ గా ఉన్నారు. ఏంది అంటే తిరిగి తిరిగి అన్నలకి కొద్దిగా బ్లాక్ అయినాయి. తిరిగి తిరిగి అన్నలకి కొద్దిగా బ్లాక్ అయినాయి. అంటే లేకపోతే మనం మహేష్ బాబు కలర్ అంతేనా? మహేష్ బాబు కలర్ నుంచి మహేష్ బాబు కలర్ చూపిస్తున్నాను ఫోటో. ఎందుకు నీకు డౌట్? నిజంగానే మహేష్ బాబు కలరా? ఈ కలర్ ఉన్నాయి. సీరియస్ గానే? అది ఎడిటింగ్ లా ఉంది. ఎడిటింగ్ రీల్ గా నా కలర్ ఇది. మరి ఎందుకు ఇంత బ్లాక్ అయిపోయారు? అదే నేను తిరిగి షూటింగ్ లకి బయట తిరిగి తిరిగి ఇలా అయ్యానండి. ట్యాన్ మొత్తం పట్టేసి అట్లా అయిపోయారు. మనం అవుట్డోర్ కి వెళ్తాం, ఒక 10 రోజులు అలా ఉంటుంది. ఆ వాటర్ పట్టరు, షూటింగ్ లకి ఇలా బిజీ అయినప్పుడు ఇంకా ఆ టైమింగ్ లో మనకి ఇలా వాటర్ ప్రాబ్లం వల్ల తిరగడం వల్ల మళ్ళీ ఎండకి మనం ఎప్పుడు ఉండలా, వేరే దగ్గర రూమ్ లోనే ఉంటుంది. ఆ ఎండకి కదా మనకి ఎఫెక్ట్ వచ్చేది, ఇలా జరిగాయి. అంతే కానీ మళ్ళీ రీసెంట్ గా జయం ముచ్చింది చేయదని సినిమా చేస్తున్నాను. దాంతో మొగలే నాగేశ్వరరావు అసలు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు, డైరెక్టర్ ఆయన తమ్ముడు క్యారెక్టర్ ఇచ్చాం. హీరో వచ్చి సి అన్న, ఆయన కదా మంచిగా సపోర్ట్ చేయడం, నాకు హెల్ప్ చేస్తున్నారు. నాకు లోకేష్ పప్పు అన్నా, ఫిన్స్ అన్నా వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. మళ్ళీ ఇంకొక మూవీగా తీసాను, జాలి లేని రాజేశ్వరి.
రఫీ ఆడాడు. దాంతో క్యాచ్ చేసి వచ్చాను. ఇలా తిరగడంలో బయట చేసి వస్తున్నాను. చేయడం వల్ల మీరు బ్లాక్ అయిపోయినంటారు అంతేనా? అంతే అండి. లేకుంటే వైట్ ఉన్నారులే, చూసాను ఫోటో చాలా వైట్ ఉన్నారు. అన్ని బ్లాక్ వైట్ ఏముందండి, మనసు కావాలి కదా. నిజం, మనసు ఉండాలి. మీరు చాలా మంచి మంచి మనసు ఉంది తెలిసిందే. అవును, ఇంటర్వ్యూస్ లో చూసిన అందరు అమ్మాయిలకి కొంచెం అంటే ప్రపోజల్ ఎక్కువ చేస్తారు అని అంటున్నారు, నిజమేనా? మీరు చూసిందా? నిజమే ఉంటాయి కదండి. అవును, మీకు ప్రపోజ్ చేయలే కదండి, మామూలుగా మాట్లాడుతున్నాను. ఏం చేయాలి మీకు? ఎందుకు చేస్తారులే మీరు, ఎందుకు చేస్తారులే మీరు? మీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంటుంది, నేను చేస్తే మీ బాయ్ ఫ్రెండ్ వచ్చినానికి వస్తాలే. కానీ నాకేం లేరులే. అబ్బో, మీ ఇంత అందమైన అమ్మాయిలు లేదంటే నమ్ముతారా? నేను చూడలే, ఏం పెట్టుకోలేదు పూలయ్యి తల్ల ఏందో తీసుకుని మళ్ళీ ఎందుకు. అవును, నాకేం లేరులే. కానీ మీకే ఉంటారు, చాలా మంది ప్రపోజ్ చేస్తుంటారు కదా మీకు. చేస్తానండి. ఎంతమంది చేస్తుంటారు మ్యాక్స్? నాకు అంత అదృష్టం ఎందుకు లేదు. మీ మిమ్మల్ని చేసే మీ స్థాయి ఎక్కడ? అవునవును, అదే మీ స్థాయి ఎక్కడ మాది ఎక్కడ, మీ స్థాయి ఎక్కడ మాది ఎక్కడ. అట్లేం లేదులే, కానీ మీది చాలా హై రేంజ్ అనమాట. అలాంటి వాళ్ళు సెట్ అవరు. మీకు ఒకవేళ ఒక అమ్మాయిని ఇష్టపడితే మీకు ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలి అమ్మాయిలో? అమ్మాయి ఎలా ఉన్నా పర్వాల, నా ఫ్యామిలీని అర్థం చేసుకున్న అమ్మాయి వచ్చే చాలండి. నా ఫ్యామిలీని అర్థం చేసుకున్న అమ్మాయి వచ్చే చాలండి. ఫ్యామిలీని అర్థం చేసుకునే అమ్మాయి వస్తే చాలు. అమ్మాయి సినిమా ఫీలింగ్ చూడండి, ఏ గోల్ చూడండి. అమ్మాయి గోల్ ఏంది, అది చేయాలని నాకు. అమ్మాయి ఒక చేయక ఆపేసి ఉంటాయి, వాళ్ళు ఫ్యాన్స్ ఒప్పుకోకుండా. మనం ఏం చేద్దాం, నేను ఎంకరేజ్ చేస్తాను అలాంటి వాళ్ళకి. అలాంటి క్వాలిటీ ఉండే నేను చేసుకుంటాను. ఓకే, అమ్మాయికి ఎట్లాంటి క్వాలిటీ ఉన్నా మీరు పైకి లేపుతారనమాట. అంతేనా? అంతే. ఓకే ఓకే డన్. ఇప్పటి వరకు మీరు ఎలాంటి అమ్మాయిని, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ అమ్మాయిని లవ్ చేయలేదు? నిజం చెప్పండి. పర్లేదులే, మళ్ళీ మనకి ఎందుకు లవర్స్? అట్లేం లవర్స్ అని ఎందుకు అనుకోవడం, మనలో మనకి ఎందుకు? చెప్పండి అండి. ఓకేనండి, మీరు ఎవరిని లవ్ చేయలేదా అంటున్నా, సీరియస్ గా చెప్పండి. ఎందుకు ఎవరు ప్రపోజ్ చేయలేదు మీకు? నిజంగా చేయలేదండి. ఇప్పటి వరకు ఎవరు ప్రపోజ్ చేయలేదా? ఏంటి, నాకు తెలిసి ఆవేశం స్టార్ కి ఒక 100 ప్రపోజల్స్ వచ్చినాయి అని నేను అనుకున్నా. మరి అవునా, అనుకున్నారా? సీరియస్ గా టిక్ టాక్ లో అంత మంది ఫాలోవర్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు మీ ఫాలోవర్స్? ఎంతలో గానీ 1,84,000 మంది ఉన్నారు. తక్కువేలండి మీ అన్నతో పోసుకుంటే. కానీ అందరూ అభిమానించారండి, అంటే ఆ మాటలకి ఆ తీరికి. ఈ అబ్బాయి కసబడి పైకి వచ్చి, అంటే చాలా మంది ఏడో కసబడి పైకి వచ్చేవాళ్ళే, కానీ నన్ను ఒక గుర్తింపు తెచ్చుకున్నా, కొంతమందికి ఆకర్షించుకున్నాను, అది నాకు ఒక పేరు వచ్చింది. ఓకే అండి, ఆవేశం స్టార్ కి ఏమన్నా కొంచెం బాధాకరమైన స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? బాధాకరమైన స్టోరీస్ ఉంటాయండి. నేను చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడినానో మా అమ్మోళ్ళు నేను చూస్తున్నాను. మరి అప్పుడు పూర గురిసింది, ఒక పక్క వాన కింద నీళ్లు, జోడు వానలో నైట్ 12 గంటల పైగా వర్షం వస్తామంటే మా ఇంటి ఇల్లు అంతా తడుస్తానండి. అసలు పనుకునేదానికి ప్లేస్ మాకు ఒకే ఒక మంచం, 5 మంది పనుకున్నామండి. మా అమ్మ మా నాన్న ఇలా పట్టుకొని ఉండాలండి, మా ముగ్గురికి నీళ్లు కాడకుండా. అంత కష్టపడి మేము ఇంత పొజిషన్ ఉన్నాం అంటే నాకు కారణం ఎవరంటే మా అమ్మ మా నాన్న. నేను ఇంత పొజిషన్లో ఇప్పుడు నేను స్థాయిలో ఉన్నానంటే కారణంగా వదిలేండి నాకు. ఓకే డన్. ఆవేశం స్టార్ అనే పర్సన్ ఇంటికి డబ్బులు ఏమైనా పంపిస్తారా లేకుంటే ఏంటి? మేడం, డబ్బులు అనేది ఇంటికి పంపిస్తాను, చేస్తానండి. ఇక్కడ హైదరాబాద్లో ఎలా ఉంటుందో మనకు తెలుసుగా, మీకు తెలుసు. ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్కి వచ్చేసాం, ఈ సినిమా ఫీల్డ్ ఎలా అంటే ఒక్కసారిగా వస్తుంది, ఒక్కసారిగా వెళ్తాం రావు. కానీ ఎంతోమంది కష్టపడి ఉండేవాళ్ళకి అవకాశాలు లేడు. బట్ నా లక్కు, నా అదృష్టమో, దేవుని ఇచ్చిన అదృష్టమో, నా కష్టం ఇల్లుకో నాకు తెలియదు, కానీ అది నా అదృష్టం వల్ల, ఒక పేరు వల్ల, ఒక డైలాగ్ వల్ల నాకు వచ్చింది. అలా అలా వెళ్తున్నానండి ఇప్పుడు. కొన్ని పర్వాలేదు. ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడతారు? ఏమన్నా బీపీ ఏమన్నా ఎక్కువ ఉందా? నాకు బీపీ ఉన్నాయని మీరు చెక్ చేస్తారా? నేను ఎందుకు చెక్ చేస్తాను? నేను ఏమన్నా డాక్టర్ నా చెప్పండి చెక్ చేయడానికి. అదే కదా, మీ డాక్టర్ కదా, బీపీ ఏం లేదు. మీరు కూల్గానే మాట్లాడుతున్నారు కదా. కూల్గానే మాట్లాడుతున్నారు, కానీ అందరూ అంటూ ఉంటారు కదా, ఎందుకు ఇంట్లో ఎందుకు ఇట్లా ఆవేశంగా మాట్లాడతాడు ఏంటి అని అడుగుతా. అందరికి అదేలా ఉంది, నన్ను చూసిన తర్వాత ఆవేశం ఇంత కూల్ గా ఉంటాయని డౌట్ వస్తాయి.
అవును, ఎందుకంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఆవేశం అంటారు కానీ అంత ఆవేశంగా ఏం లేదు కదా, కూల్ గా ఉంటారు కదా అంటారు. చెప్పాను కానీ ఎమోషన్తో బాగా తట్టుకోలేక ఆ మానమంగాలు ఆ చిన్న పాపని చంపడం ఇలా రైతులు పడే బాటలు అమ్మ పడే బాటలు చూసి చూసి నాకు బాగా వచ్చేసి ఎమోషన్తో గట్టిగా చెప్పేసాను. చెప్పడం వల్ల పెట్టాను, అది నాకు గుర్తింపు వచ్చింది. ఓకే డన్. ఆవేశం అనే పర్సన్ ఇష్టమైన హీరోయిన్ ఎవరు? మీకు ఆవేశం స్టార్ కదా, మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? నాకు ఇష్టం హీరోయిన్ ముందు చెప్తా అంటే అమ్మ అనుకుంటా, మళ్ళా తర్వాత కాజల్ అనుష్క. కాజల్ అనుష్క, ఎందుకు కాజల్ అనుష్క ఇష్టం? అంటే నాకు వాళ్ళంటే లైక్ అంటే బాగా యాక్టింగ్ కానీ. ఓకే డన్. మీకు ఇష్టమైన ఒక మూవీ డైలాగ్ చెప్పండి. ఒక డైలాగ్ మాకోసం, ఎందుకంటే ఆవేశం అనే పర్సన్ మేము ఇప్పుడు రియల్ గా చూసినాం కాబట్టి, నేను ఇంకా ఆ షాక్ లోనే ఉన్నా మిమ్మల్ని రియల్ గా చూసినా కాబట్టి. నిజంగా ఇంకా ఇంత పెద్ద ఫేమస్ అయిన పర్సన్ ని చూసామంటే ఇంకా ఆ ఆలోచనలోనే ఉన్నా. చెప్పండి ఒక డైలాగ్ చెప్తే. మక్కని పీకే చెప్పి ఇక కోస, మక్కని పీకే చెప్పి ఇక కోస. ఇంకో డైలాగ్ చెప్తారా ప్లీజ్? నా ఫ్యామిలీ సేఫ్, నా ఫ్యామిలీ సేఫ్.